హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దీక్ష టీవీ. ఈరోజు వీడియోలోని ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన డైట్ గురించి షేర్ చేయబోతున్నాను. మరి ఈ డైట్ డీటెయిల్స్ నాకు ఎక్కడివి అంటే, నా ప్రెగ్నెన్సీ టైంలో మా డాక్టర్ గారు నాకు సజెస్ట్ చేసిన డైట్. ఈ డైట్ నేనే కాదు, ఏ ప్రెగ్నెంట్ లేడీ అయినా తీసుకోవచ్చు, చాలా హెల్దీ డైట్. మరి ఏ టైంలో ఏ ఐటమ్స్ తీసుకోవాలో మనం తెలుసుకుందాము. మరి దానికంటే ముందు, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డైట్ ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ మనలో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వింది అని అనగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి, కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మరి ఇంట్లోనే హెల్దీగా డైట్ చేయించుకొని లేదా మనకే ఓపిక ఉంటే చేసుకొని తీసుకోవచ్చు. మరి ఏ టైంలో ఏ డైట్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మార్నింగ్ 6 o'clockకి పాలు 200 ml, అలానే మనకి డాక్టర్ గారు ఒక ప్రోటీన్ పౌడర్ని సజెస్ట్ చేస్తారు. ఆ ప్రోటీన్ పౌడర్ 2 spoons పాలల్లో కలుపుకొని మార్నింగ్ 6 o'clockకి తీసుకోవాలి. అలానే 6 to 8 గ్యాప్ ఉంది. 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే, ఇడ్లీతో సాంబార్ కానీ పల్లి పచ్చడి కానీ, లేదా వెజ్ ఉప్మా, లేదా ఓతప్పం, లేదా కార్న్ఫ్లెక్స్తో పాలు, లేదా అటుకులు, లేదా దోశ, లేదా బ్రెడ్ ఆమ్లెట్, లేదా చపాతి. ఇక్కడ మనకి పూరి అయితే వాళ్ళు సజెస్ట్ చేయలేదు, ఎందుకంటే పూరి ఆయిల్ ఫుడ్, కంప్లీట్ ఆయిల్ ఫుడ్. దానివల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేవి ఉంటాయి. కాబట్టి మనం వాళ్ళు చెప్పిన డైట్ బ్రేక్ఫాస్ట్లో ఇవి మాత్రమే తీసుకోవాలి. అలానే 8 to 11 o'clockకి మళ్ళీ గ్యాప్ ఉంది. 11 o'clockకి ఫ్రూట్స్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, మజ్జిగ కానీ, లెమన్ వాటర్ కానీ, రాగి జావ కానీ, మిల్క్ షేక్ లాంటివి కానీ, జ్యూసెస్ కానీ, ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా సరే మనం 11 o'clock ఖచ్చితంగా ఇవి తీసుకోవాలి. అలానే 11 to 1 o'clock వరకు గ్యాప్ ఉంది. 1 o'clockకి లంచ్ టైం కదా. లంచ్లో 2 cups అన్నం లేదా 2 chapatis, 2 rakhs కూరగాయలు, అంటే 2 types ఉంటాయి కదా. ఒకటి నార్మల్గా మీకు ఏ కర్రీ నచ్చితే ఆ కర్రీ తీసుకోవచ్చు, ఇంకొకటి మాత్రం ఖచ్చితంగా ఒక ఆకుకూర తీసుకోవాలి. అంటే 2 cups అన్నంతో 2 cups కూరలు, ఒక కూరలో ఖచ్చితంగా ఆకుకూర అయితే ఉండాలి. అన్నం తినని వాళ్ళు చపాతి తింటే చపాతీలు 2 తీసుకొని దాంతోపాటు 2 rakhs కూరగాయలు, అందులో ఖచ్చితంగా ఒకటి ఆకుకూర అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. అలానే 1 cup పెరుగు అన్నం. మళ్ళీ 1 to 5 వరకు గ్యాప్ ఉంది. మనకి మధ్యలో 2 hours రెస్ట్ తీసుకోవాలి కదా. ఆఫ్టర్నూన్ 2 hours పడుకోమని సజెస్ట్ చేస్తారు డాక్టరు. మరి 1 to 5 వరకు గ్యాప్ ఉంది. ఈ 5కి స్నాక్ టైం కదా. స్నాక్లో టీ కానీ, కాఫీ కానీ, పాలతో బిస్కెట్లు. పాలు కానీ తీసుకుంటే మళ్ళీ 200 ml సూచించిన ప్రోటీన్ పౌడర్తో 2 chamchas ప్రోటీన్ పౌడర్ని మిల్క్లో కలుపుకొని, లేదా వెజ్ శాండ్విచ్, లేదా డ్రై ఫ్రూట్స్, లేదా మొలకల సలాడ్, లేదా ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చు 5 o'clockకి. అలానే 5 to 8 o'clock వరకు గ్యాప్ ఉంది. 8కి మళ్ళీ 2 cups అన్నం లేదా 2 chapatis, ఏం తింటే అది, దాంతో 2 cups కూరలు, అందులోనే 1 cup వెజిటేబుల్ సలాడ్, 1 cup పెరుగన్నం కూడా తీసుకోవాలి. మనకి డిన్నర్ టైంలో మనం చపాతి తింటే చపాతి, రైస్ తింటే రైస్, దాంతోపాటు 2 cups కూరలు ఖచ్చితంగా తీసుకోవాలి. 1 cup పెరుగన్నం కానీ, 1 cup వెజిటేబుల్ సలాడ్ కానీ తీసుకోవాలి. అలానే 8 o'clockకి డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వాకింగ్ చేసుకోవచ్చు. 8 to 10 o'clock వరకు గ్యాప్ ఉంది. 10కి
మళ్ళీ పాలు. ఎప్పుడు వాళ్ళు ఈవినింగ్ పాలు తీసుకోకుండా ఉంటే 10 o'clock పాలు మళ్ళీ ప్రోటీన్ పౌడరు 2 spoons కలుపుకొని తీసుకోవాలి. వాళ్ళు ఈవినింగ్ టైంలో పాలు తీసుకోకుండా ఇంకేదైనా స్నాక్ తీసుకుంటేనే వాళ్ళు నైట్ టైం పాలు తీసుకోవాలి. సో ఇదండి డైట్ లిస్ట్. మార్నింగ్ 6 o'clockకి 10 నుంచి 10 o'clock వరకు మనం తీసుకోవాల్సిన డైట్. అలానే ఇక్కడ మనం గమనించాల్సింది, మనం అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు, అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. మనం ఏ ఫుడ్ అయితే ఇష్టపడతామో, నాన్ వెజ్ అయినా సరే నాన్ వెజ్లో కూడా ఏదైనా వెరైటీని మనం తినొచ్చు. ఒక వారంలో 2 సార్లు నాన్ వెజ్ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ మనకి ఏ ఫుడ్ అయితే తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సరిగ్గా మనకు డైజెస్ట్ అవ్వట్లేదు అని ఏమైనా అనిపిస్తే అవి మనం కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. మనం ఇంకొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, బేకరీ ఐటమ్స్ కానీ బయట ఫుడ్ కానీ అస్సలు తినకూడదు. సో ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇది చాలా యూస్ఫుల్ వీడియో ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి. ఇక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో నాకు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.